Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigatta Coaching Center, Hyderabad and Nalgonda. Dear students, Rashtra Prabhutvam June 12th tarikuna TET ki sambandhinchina examination anedi conduct cheyadam jarigindi. Rashtra vyaptanga DED BED vidyarthulu 350,000 mandi vidyarthulu ee yokka examination attend avadam jarigindi. Danilo 1 lakh people paper 1 ki 250,000 people paper 2 ki mari examination rayadam jarigindi. Inta huge competition unnatundi ee yokka TET notification ki sambandhinchi marks anevi atyanta keelakamu repoduna DSC gaani gurukula జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ మెరిట్ మార్కులు ఏ విధంగానైనా సాధించాలన్న ఉద్దేశంతోనే ఇంతమంది విద్యార్థులు మరి తీవ్రమైన ఒత్తిడితోనే ఇంత హ్యూ కాంపిటీషన్ ఎదుర్కొని ఎగ్జామినేషన్ అటెంప్ట్ అవడం జరిగింది. మరి రీసెంట్ గా జరిగినటువంటి టెట్ పేపర్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సో విద్యార్థుల నుంచి చాలా కామెంట్స్ రావడం జరిగింది. ఈ పేపర్ చాలా హై స్టాండర్డ్ లో వచ్చింది, బియాండ్ ది బ్లూ ప్రింట్ రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్ మీరు గమనించాలి, మొదటి నుంచి నేను వీడియోస్ రూపంలో క్లాస్ రూమ్ లో కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. పేపర్ ప్యాటర్న్ 2017 గురుకుల, 2018 డిఎస్సి, 2019 గురుకుల నుంచి మారిపోయింది. మీరు కూడా మన యొక్క ప్రణాళికలో మార్పు తెచ్చుకోవాలని ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ 2017 2018 19 కి సంబంధించిన గురుకుల డిఎస్సి లో 60% ఆఫ్ ది క్వశ్చన్స్ మరి అప్లికేషన్ ఓరియంటెడ్ లో రావడం జరిగింది. కాబట్టి అదే విధంగా దాన్ని బేస్ చేసుకునే రీసెంట్ గా జరిగిన టెట్ పేపర్ కూడా ఆ విధంగా జరుగుతుంది. అప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ ఇవ్వకుండా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో మీకు క్వశ్చన్ ఇచ్చి ఈ ఒక క్వశ్చన్ లో ఉన్నటువంటి మీనింగ్ అనేది విద్యార్థి ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేయగలుగుతాడా, ఆ రీసెర్చ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అనేది విద్యార్థిలో ఉందా లేదా తెలుసుకోవడానికి ఎగ్జామినర్ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇంకా దాన్ని ఎవరైతే అధిగమించగలుగుతారో వారు మాత్రమే ఎగ్జామినేషన్ హాల్లో మరి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. మరి ఈ అప్లికేషన్ క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి సార్ అన్నప్పుడు, వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే టు యూ ఇస్, మీకు క్లాస్ రూమ్ లో అందించిన క్లాస్ రూమ్ నోట్స్ అయినా అండ్ అదేవిధంగా బయట టెక్స్ట్ బుక్స్ లో దొరికేటటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయినప్పటికీ కూడా అండ్ అదేవిధంగా మరి అకాడమీ టెక్స్ట్ బుక్స్ అయినప్పటికీ కూడా వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం ద్వారా ఒక స్టేజ్ దాటిన తర్వాత క్వశ్చన్ చూడగానే ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే విద్యార్థిలో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాడో ఇమీడియట్లీ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా ఇమీడియట్ గా అతను ఆన్సర్ చేసే కెపబిలిటీస్ రావడం జరుగుతుంది. అప్పటి వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూనే ఉండాలి. రిపీట్ చేయడం వల్ల ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థుల సృజనాత్మక శక్తి అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్, సబ్జెక్ట్ మీద కమాండ్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద కమాండ్ అవుతుంది ఆటోమేటిక్ గా విద్యార్థుల్లో ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ రావడం జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే విద్యార్థిలో వస్తుందో ఈ రోజున మీరు జాగ్రత్తగా గమనించండి, ఒకే విద్యార్థి 3-4 జాబ్స్ సాధించడం జరుగుతుంది. వారి దగ్గర ఉన్నటువంటి కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం ద్వారా వారిలో ఆ యొక్క టాలెంట్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ రేంజ్కి మన యొక్క నాలెడ్జ్ మనం తీసుకుపోగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్, ఏ క్వశ్చన్ ఎలాంటికల్ క్వశ్చన్ ఇచ్చినా ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో డిఎస్సి కానీ గురుకులకి సంబంధించిన నోటిఫికేషన్ లో కానీ క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 60% క్వశ్చన్ అప్లికేషన్ లోనే క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ క్వశ్చన్ ఇవ్వడం వల్ల ఎగ్జామినర్ కి స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీస్, స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్ డెప్త్ తెలుసుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా విద్యార్థులందరూ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ గురుకుల అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ విషయం, సక్సెస్ కావాలి అంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఖచ్చితంగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. ఎంతసేపటి కోచింగ్ సెంటర్ ఇచ్చిన క్లాస్ రూమ్ నోట్స్, మెటీరియల్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఎగ్జామినేషన్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయడానికి చాలా వరకు స్కోప్ తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క క్లాస్ రూమ్ నోట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తో పాటు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడంతో మాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా దాని నుంచే రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ని మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి నల్గొండ బ్రాంచ్ లో మరి ఈ యొక్క రాబోయేటటువంటి డిఎస్సి అండ్ గురుకులను బేస్ చేసుకుని న్యూ బ్యాచెస్ అనేవి 4 జూలై సోమవారం ఉదయం 10 గంటలకు నల్గొండ క్యాంపస్ లో హాస్టల్ ఫెసిలిటీతో కండక్ట్ చేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ టైం తీసుకొని డైలీ ఎగ్జామ్ కాన్సెప్ట్ తోని మన యొక్క క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ 2017 గురుకుల, 2019 గురుకుల రెండిట్లో కూడా ఆల్మోస్ట్ 10,000 పీపుల్ కి కోచింగ్ ఇచ్చి 1,000 పీపుల్ హ్యావ్ గాట్ ద సెలెక్టెడ్ ఫర్ ద టీజీటీ పీజీటీ కి సెలెక్షన్ సాధించడం జరిగింది. మరి ఈ గురుకుల నోటిఫికేషన్స్లో మన విద్యార్థులు మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ అండ్ హిందీ, తెలుగు అన్ని విభాగాల్లో కూడా మన విద్యార్థులు స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. ఆ విద్యార్థులకి గైడ్లైన్స్ అందించినటువంటి మన సూపర్ ఫ్యాకల్టీ టీమ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి నల్గొండకు వచ్చి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. మరి నల్గొండలో హాస్టల్ ఫెసిలిటీతోనే అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి హాస్టల్ విద్యార్థులందరికీ కూడా చదువుకోవడానికి స్టడీ హాల్స్ కూడా మన నల్గొండ బ్రాంచ్లో అవైలబిలిటీలో ఉండి ఉంటుంది.
కాబట్టి విద్యార్థులందరికీ కూడా సౌకర్యార్థం మన హాస్టల్ ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరుగుతుంది జూలై 4వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు టీజీటీ పీజీటీ గురుకుల అండ్ అదే విధంగా లైబ్రరీ అండ్ అదే విధంగా స్టాఫ్ నర్స్ అండ్ అదే విధంగా జేఎల్స్ డిఎల్స్ ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ జనరల్ స్టడీస్ సెపరేట్ బ్యాచెస్ అండ్ అదే విధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ఎస్జీటీ టీచర్స్ కి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ లో హాస్టల్ ఫెసిలిటీ తోనే లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేవి 4వ తారీఖు స్టార్ట్ అవడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా హాస్టల్ తీసుకోవాల్సిన విద్యార్థులందరూ కూడా ముందే ఫోన్ చేసి ఈ రోజు నుంచి హాస్టల్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది అండ్ అదే విధంగా మరి ఈ యొక్క మన అవనిగడ్డ ఫ్యాకల్టీస్ కి సంబంధించినటువంటి మరి ఫ్యాకల్టీ లిస్ట్ అంతా కూడా ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా రేపు ఫ్యూచర్ లో డిఎస్సి గురుకులాల్లో విజేతలుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యు మీ యొక్క విజయంలో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కూడా ఎంతో కొంత పాత్ర నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం అండ్ ప్రీవియస్ గా మా విద్యార్థులు సాధించినటువంటి ఈ యొక్క ర్యాంక్స్ ని ఆదర్శంగా తీసుకుంటూ ఇన్ ఫ్యూచర్ లో కూడా రాబోయేటటువంటి విద్యార్థులందరికీ కూడా మరి టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ తోని కోచింగ్ అందించి డైలీ ఎగ్జామ్ నిర్వహించి మిమ్మల్ని విజేతలుగా నిలబడడానికి నిరంతరం ప్రయత్నం చేస్తామని అవనిగడ్డ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గా మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యు థాంక్యూ వెరీ మచ్